మేం ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం 9 నాడు ప్రారంభించినాం 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అలా ఒడుదుడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దాని వల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు పొద్దున వాళ్ళని పుణ్యాతుడు సహకారం ఉంటే పక్క హోటల్లో అందరి మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయి ఏం చేయాలి నేను చెప్పారు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఎక్కడ ఒక బస్సు తగ్గించారు ఎవడారు మూర్ఖుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే 15 రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటన్నిటి రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రపగండా చేస్తే నమ్మకండి ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అవుతుంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ్వబోయేటప్పుడు బిడ్డను తీసుకుపోతుంది లేకపోతే భర్త భార్య పోయేటప్పుడు భార్య భర్తను కూడా తీసుకుపోతారు అట్లా అన్ని జరుగుతున్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందరపడుతున్నారు 15 రోజులు ఒప్పుకోలేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్ళకు బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం బస్సులలో జనం ఎక్కుతున్నారు లేదు ఇది అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరేదైనా సూచన చేస్తే మేము స్వీకరించడం సిద్ధంగా ఉన్నాం రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా అడుగుతున్నాం ఏం సలహా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటారో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా మరి 10 రోజులు మరి 10 రోజులు ఇదేంటో నిజంగానే 7 తారీఖు నాడు ప్రమాణ మంత్రులు 7 తారీఖు నాడు మంత్రుల ప్రమాణ స్వీకారం 9 నాడు శాసనసభ్యులం ఇవాళ 19 తారీఖు 10 రోజులు కూడా కాలేదు ఆయన 10 రోజులకే వాడు తాపకో తాపకో మాట మాట్లాడుతూ ఏ ఊతపాదం వారు తిట్టినట్టు కాదు అది పక్క తెలంగాణలో మాట్లాడి ఇంకా చాలా మాట్లాడారు రంగరంగల రకాలని అట్లా మాట్లాడదు మెల్లమెల్ల యాసలకు వస్తాం మేము కూడా పబ్లిక్ యాసనే నచ్చుతుంది యాస మాట వచ్చు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు మేమంతా కాబట్టి ఆ యాస